హే గాయ్స్, మనం ఈ రోజు లబ్ధగిరి వెల్దుర్తి మధ్యలో వెళ్ళినటువంటి HNHS పంప్ హౌస్ నంబర్ 3 చూడబోతున్నాం. ఈ పంప్ చూడడానికి చాలా చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేటు, పదండి వెళ్ళి చూద్దాం. హలో ఫ్రెండ్స్, నా వీడియోస్ను మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బోర్డు చూసారు కదా, ఏపీ ట్రాన్స్కో 220/11 టీవీ విద్యుత్ ఉప కేంద్రం, రెట్టిపల్లి, కర్నూలు జిల్లా. కింద దారి చూపించింది, ఇటువైపు వెళ్ళాలి. ఓకే, మనం అట్టే వెళ్దాం. మెయిన్ రోడ్ నుంచి పంప్ హౌస్కు దాదాపు ఎంత లేదన్నా 2 లేదా 3 కిలోమీటర్ల దూరం ఉండొచ్చు ఫ్రెండ్స్. దీన్ని మేమంతా పెద్ద కాలువ అని అంటాం. చూసారా, దాదాపు కాలం మొత్తం నిండినట్టు నాకైతే అనిపిస్తుంది. కూడా అలా అని అనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకోటి, ఇన్ని నీళ్ళు తన కాలువ నిండిపోయింది అని, కానీ ఇవన్నీ ఎక్కడికి వెళ్తే ఏం చేస్తుంది అనుకుంటున్నారు కదా. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ నీళ్ళల్లా ఇక్కడ చుట్టుపక్కల ఉండే పొలాలకు వాడతారు. అది ఎలా అంటారా, ఏం లేదు. ఇక్కడ కనిపిస్తున్న మనకి బోర్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఆ బోర్లు వేసేసి ఈ చుట్టుపక్కల ఉన్న పొలాలకు మొత్తం ఈ వాటరే వాడతారు. దానివల్ల వాళ్ళ పొలాలు చాలా బాగా పండుతాయి, మంచి పంట వస్తుంది, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంటారు. చూసారా, దీనివల్ల ఎంత లాభం ఉందో చూడండి. దాదాపు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనము పంప్ హౌస్ వెళ్ళే వరకు ఖచ్చితంగా మోటార్స్ కనబడుతూనే ఉంటాయి. ప్రతి చోట, ప్రతి ప్లేస్లో అటువైపు కూడా ఉన్నాయి. మనం ఒక సైడే వెళ్తున్నాం కదా, ఈ సైడ్ ఉన్నాయి, అటు సైడ్ కూడా ఉన్నాయి, రెండు సైడ్లు ఉన్నాయి. ఈ బోర్లు చాలామంది సొంతమే కాకుండా వాడే కూడా తెచ్చుకొని వాడుకుంటూ ఉంటారని తెచ్చారు. పంట వచ్చాక వారి బోరు వారు రిటర్న్ ఇచ్చేస్తారని చెప్పారు. ఫ్రెండ్స్, నేనైతే ఈ బోర్లన్నీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ బస్ వరకు ఎన్ని బోర్లు ఉన్నావో కౌంట్ అయితే చేయడం జరిగింది. ఒకవేళ మీరు కూడా ఎన్ని బోర్లు ఉన్నావో చెప్పగలనికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఎన్ని బోర్లు కనిపించావో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్ చెప్పగలుగుతారు. వావ్, ఇక్కడ ఫిష్ హంటింగ్ జరుగుతుంది రో. ఓ సూపర్ సూపర్ వెళ్తారు. ఇప్పుడే బ్రదర్కి చేప అయితే పడినట్టుంది. వావ్, చాలా పెద్దగా. వావ్, సూపర్. ఓ, ఇస్ బిగ్ ఫిష్. నాకు తెలిసి ఆ ఫిష్ ఎంత లేదన్నా 1.5 కేజీ 2 కేజీలు ఉండటం అనుకుంటున్నాను. అక్కడక్కడ గాలాలతో మన ఫిష్ హంటర్స్ అయితే ఉన్నారు. నాకు 1, 2 మొత్తం 6 మంది ఫిష్ హంటర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. అటు సైడ్ వెళ్ళడానికి అయితే ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే నిర్మించడం జరిగింది. సూపర్. We'll be right back.
చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడు మన దోస్తుగాడు. మనం ఇంకా ముందుకు వెళ్ళబోతున్నాం. అక్కడ వీటి మిషన్స్ ఏంటి, అవి ఎలా ఉంటాయి, అవి కూడా చూడబోతున్నాం. లెట్స్ గో. ఇదే ఇక్కడి ట్రాన్స్మిషన్స్. లెఫ్ట్ సైడ్ చూసారంటే ఇక్కడ స్టాఫ్ వాళ్ళ రూమ్లు కూడా ఉన్నాయి, అంటే సెక్యూరిటీ గార్డ్స్ అండ్ ఇక్కడ పనిచేసే వర్కర్స్ అండ్ ఆఫీసర్స్ వాళ్ళకు ఉండడానికి రూమ్స్ అన్నమాట. చూసారా ఎలా ఉంది, సూపర్బ్ కదా. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. దానిలోన పెద్ద పెద్ద మిషన్స్ని అలాగే అవి ఎలా పనిచేస్తాయి కూడా చూడబోతున్నాం. ఫ్రెండ్స్ మనం అయితే వచ్చేసాం, కానీ లోపలికి వెళ్ళడానికి అయితే పర్మిషన్ లేదన్నారు, వెళ్ళకూడదన్నారు, చాలా డేంజర్ అని చెప్పారు. సెక్యూరిటీ పర్పస్, అనుమతి లేదా ఎవరిని పంపించకూడదు అని అని చెప్పారు. సో మనకి వేరే దారి లేదు. ఓకే, నో ప్రాబ్లం. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ ఆ దగ్గరికి కుర్రాడు.